Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. జమిలి ఎన్నికల వేళ టీడీపీ కూటమిలో కొత్త ఉపద్రవం. జమిలి ఎన్నికలపైన దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోంది. ఏపీలోనూ రాజకీయ పార్టీలు జమిలికి సమాయత్తమవుతున్నాయి. తాజాగా ప్రధాని మోదీ జమిలి నిర్వహిస్తామని తేల్చి చెప్పారు. దీంతో ఏపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల అమలు వేగవంతం చేసింది. ఇదే సమయంలో తాజా ఎన్నికలలో మూడు పార్టీల కలయిక అనూహ్య విజయానికి కారణమైంది. ఇదే వచ్చే ఎన్నికలకు కొనసాగాలని చంద్రబాబు కోరుకుంటున్నారు. కానీ ఇక్కడే కొత్త టెన్షన్ మొదలైంది. పరిస్థితి చేయి దాటుతోంది. టీడీపీ జనసేన బీజేపీ కలిసి తాజా ఎన్నికలలో ఏపీలో ఏకంగా 164 సీట్లు సాధించాయి. మూడు పార్టీల ప్రభుత్వం రాష్ట్రంలో పాలన సాగిస్తోంది. ప్రధానంగా టీడీపీ జనసేన కేడర్ మధ్య కొన్ని ప్రాంతాలలో చోటు చేసుకుంటున్న ఘర్షణలు ఇప్పుడు ఈ రెండు పార్టీల నాయకత్వానికి సమస్యగా మారుతున్నాయి. ఈ రెండు పార్టీల కేడర్ మధ్య గ్యాప్ కనిపిస్తోంది. గోదావరి జిల్లాలలో ఈ రెండు పార్టీలు బీజేపీతో కలిసి క్లీన్ స్వీప్ చేశాయి. అక్కడే ఇప్పుడు పరిస్థితులు చేయి దాటిపోతున్నాయి. పలు నియోజకవర్గాలలో రెండు పార్టీల కేడర్ మధ్య ఆధిపత్య పోరు కొనసాగుతోంది. తాము వైసీపీ శ్రేణులతో పోరాటం చేసి గెలిపిస్తే గెలిచిన తరువాత ఎమ్మెల్యేలు తమను పట్టించుకోవడం లేదని కేడర్ అసహనంతో రగిలిపోతోంది. పవన్ కళ్యాణ్ గెలిచిన పిఠాపురంలోనూ పరిస్థితి ఇదే విధంగా ఉంది. పవన్ కోసం సీటు త్యాగం చేసిన వర్మను అక్కడి జనసేన కేడర్ లెక్క చేయడం లేదని టీడీపీ శ్రేణులు ఆరోపిస్తున్నాయి. తాజాగా దెందులూరులోనూ చోటు చేసుకున్న పరిణామాలు, రెండు పార్టీల కేడర్ ఘర్షణకు దిగడంపైన రెండు పార్టీల నాయకత్వంలో ఆందోళన కనిపిస్తోంది. గ్రామ స్థాయి నుంచి రెండు పార్టీల కేడర్ మధ్య అంతరం కనిపిస్తోంది. ఇప్పటి వరకు లోపల ఉన్న వ్యతిరేక భావం ఇప్పుడు బాహాబాహీకి దిగే వరకు వెళ్ళింది. కాకినాడ రూరల్, నెల్లిమర్ల నియోజకవర్గాలలో జనసేన ఎమ్మెల్యే తీరుపైన టీడీపీ శ్రేణులు ఆగ్రహంతో ఉన్నాయి. ఎవరి మద్దతుతో ఎవరు గెలిచారనే చర్చ ఇప్పుడు రెండు పార్టీల శ్రేణులకు ప్రతిష్ఠగా మారింది. ఈ చర్చ ప్రతి చోట మొదలైంది. సోషల్ మీడియాలోనూ రెండు పార్టీల మద్దతుదారులు ఇదే రకమైన చర్చకు కారణమవుతున్నారు. కాకినాడ ఎంపీ శ్రీనివాస్తో పార్లమెంటు పరిధిలోని పలు ప్రాంతాలలో టీడీపీ నేతలతో సమన్వయం కొరబడింది. పలు నియోజకవర్గాలలో రెండు పార్టీల శ్రేణులు తమ నేతల ఫోటోలు, తమ పార్టీ కండువాల కోసం గొడవలు పడుతున్నారు. మండల స్థాయిలో సమన్వయ కమిటీలు వేసే ప్రతిపాదన ఇంకా అమలు కాలేదు. అటు జమిలి ఎన్నికల దిశగా ఢిల్లీలో వేగంగా అడుగులు పడుతున్నాయి. ఈ సమయంలో కూటమి పార్టీల కేడర్ మధ్య పెరుగుతున్న గ్యాప్, సమస్యల పరిష్కారం ఇప్పుడు రెండు పార్టీల అధినాయకత్వానికి పరీక్షగా మారుతోంది.